ఏలూరులో లో ఎడ్లా ఫ్రాన్స్కా అనే మహిళపై యాసిడ్ దాడి కేసును 24 గంటల్లోపే ఛేదించి పోలీసులు సత్తా చాటుకున్నారు. దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. ఏలూరు వన్ టౌన్ కు చెందిన బోడా సతీష్ ప్రధాన నిందితుడు కాగా వైఎస్ఆర్ కాలనీకి చెందిన బెహరా మోహన్, ఉషా కిరణ్లు దాడిలో పాల్పడ్డారు. నిందితులు సీసీటీవీ కెమెరాలకు దొరకకుండా జాగ్రత్తలు పాటించడం, పక్కా ప్రణాళికతో దాడి చేయటంతో క్లూ సంపాదించేందుకు పోలీస్ సిబ్బంది శ్రమించారు. 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కాల్ డేటా, ఇతర విధానాలతో నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తుకు సహకరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పదమూడో తారీఖు రాత్రి అరౌండ్ 8:30 సమయంలో డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్న ఒక మహిళపై చాలా హేయమైన యాసిడ్ దాడి చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. డీజీపీ గారికి సమాచారం చెప్పిన వెంటనే డీజీపీ సార్, డీఐజీ సార్ని నన్ను పర్సనల్గా మొత్తం మానిటర్ చేసి అదంతా డిటెక్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఆ రోజు రాత్రి బాధిత మహిళను పరామర్శించడం జరిగింది. సో తర్వాత ఈ నిందితుల్ని పట్టుకోవడానికి డీజీపీ గారి ఆదేశాల మేరకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పోలీసులకి చాలా ఛాలెంజింగ్, డిటెక్ట్ అవ్వడం కష్టం కాబట్టి వాళ్ళు చాలా రెక్కీ చేసి ఎక్కడా కూడా మనుష్య సంచారం లేని రోడ్డును ఎన్నుకోవడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు కూడా లేని రోడ్డును వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. సంఘటన జరిగిన 13 సాయంత్రం బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా వర్క్ చేసి డ్యూటీ ముగించుకుని బయటికి రాగానే సతీష్ అన్న అతను వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్టార్ట్ అయింది, మీరు రెడీగా ఉండండి అని. సో వాళ్ళు ఇంటికి దగ్గరలో ఒక చీకటిగా ఉన్న ప్రదేశంలో నిర్మానుష్య ప్రదేశం చూసుకొని ఉండి ఆమె రాగానే స్కూటీ మీద వస్తూ ఉండగా ఆమె మీద యాసిడ్ పోసి పారిపోవడం జరిగింది. సో ఇందులో విశేష ప్రతిభ ఏలూరు పోలీసులు కనపరిచి ఎలాంటి క్లూ లేని కేసుని 24 గంటల్లోనే ఛేదించడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ పర్సన్ హూ హాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. అట్ ద సేమ్ టైమ్ ముద్దాయిల్ని కూడా మనం ఇవాళ పికప్ చేయడం జరిగింది. బాధిత మహిళతో ఆ రోజు నేను కానీ డీఐజీ గారు కానీ పర్సనల్గా ఇంటరాక్ట్ చేసి వివరాలు సేకరించే ప్రయత్నం చేసినప్పుడు తను ఎవరు పోసారో చెప్పలేని పరిస్థితి, ఎవరి మీద కూడా అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి, అక్కడ చీకటి నిర్మానుష్య ప్రదేశం ఇంటికి వెళ్తున్న ప్రదేశంలో ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు లేరు, వాళ్ళని చూసిన వాళ్ళు లేరు. నెక్స్ట్ ఏమన్నా సీసీ కెమెరాస్ నియర్ బై దొరుకుతాయని చూస్తే అక్కడ కూడా ఎట్లాంటి మూవ్మెంట్ కానీ రికార్డ్ కాలేదు. ఒక్క సీసీ కెమెరాలో కూడా మనకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సో టోటల్లీ క్లూలెస్ అండ్ వెరీ బిగ్ ఛాలెంజింగ్ కేస్ ఫర్ ఏలూరు పోలీస్. ఆ సంఘటనా స్థలంలో కూడా మనకి ఎట్లాంటి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఏమీ దొరకని పరిస్థితి. సో మొత్తం కూడా ఈ కేసుని డీజీపీ గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఒక మహిళ మీద చాలా దారుణమైన అఫెన్స్ కాబట్టి ఉన్నతాధికారులందరూ కూడా దీన్ని మానిటర్ చేయడం జరిగింది. డీజీపీ గారు టైం టు టైం కేసు రిపోర్ట్ అయిన దగ్గర నుంచి ఆ కేసు పురోగతి సమీక్ష, అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఆ బాధిత మహిళ ఆరోగ్యం గురించి వాకపు చేస్తూ, ఆ బాధిత మహిళని బెటర్ ట్రీట్మెంట్ కోసము ఎక్కడ షిఫ్ట్ చేయాలి అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మానిటర్ ఈ కేసు డిటెక్ట్ అయ్యే వరకు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని సబ్ డివిజన్ పోలీసులు ఇందులో పాల్పంచుకొని చివరికి నిన్న మనం కాల్ డేటా ఎనాలిసిస్ చేస్తూ దాని ఆధారంగా మనకు కొంతమంది క్లూస్ వచ్చాయి. ఆ క్లూస్ ని మనం డిటెక్ట్ చేసుకుంటూ వెళ్ళి నిన్న సాయంత్రం మనం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఎవరు చేసుంటారు అన్న ఒక అంచనాకి రావడం జరిగింది. సో దాని ప్రకారం ఈ బాధిత మహిళ తన సోదరి తెలుసుకొని తినని గనక అడ్డు తప్పిస్తే వాళ్ళ సోదరితో పరిచయాన్ని ఎవరు అడ్డుకోలేరని భావించి అతనికి తెలిసిన ఇంకో ఇద్దరు మోహన్, కిరణ్, వీళ్ళందరూ కూడా పెయింటింగ్ పని ద్వారా పరిచయం వీళ్ళకి. వాళ్ళకి ఈ అమ్మాయి మొహం మీద యాసిడ్